రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఇరవై ఐదు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటన వారితో చెప్పబడునో. రే విజిల్ల కోసం చూడండి రా, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని. ఇక్కడ ఇక్కడ పెట్టిన ఆయన, నేను గట్టిగా చెప్పలేను. నా ప్రజలు కాని దానికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయ గ్రంథంలో రాయబడింది. అది పౌలు గారు జ్ఞాపకం చేశారు. చాలా నాలెడ్జ్ పౌలు గారికి. యేసుప్రభు తర్వాత ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పినట్టు మహానుభావుడు అపోస్తలుడని పౌలు గారు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 23, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 23. నేను దానిని భూమి యందు నా కొరకు విత్తెదను, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా నీవే మా దేవుడు అని అందురు. ఇంతకీ వీళ్ళు ఎవరు అనుకున్నారు? మీరు అన్యజనులు, క్రైస్తవులు. ఇస్రాయేలీల్ని ఆయన నమ్ముకున్నాడు, వీళ్ళే నా ప్రజలని. యాకోబు పేరు తీసి ఇస్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే ఆ రోజు అబ్రహాము సంతానం అంతా తన ప్రియులు, పిల్లలు వాళ్ళయ్యారు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి, ఐగుప్తు నుంచి బయలుదేరారో, కేవలం తిండిపోతులు, తిరుగుపోతులు, చెత్త చెత్త మాట్లాడుకొని దేవుణ్ణి దేవుణ్ణే చిన్నవాడిగా చేశారు వాళ్ళు. దేవుణ్ణే పట్టించుకోలేని దశకి వాళ్ళు వెళ్ళిపోయారని నిర్గమాకాండం చదువుకున్నప్పుడు మనం నేర్చుకున్నాం. వాళ్ళు ఎలా తిరుగుబాటు చేశారు. మోషేని, ఆహరోన్ని చంపేయాలని కూడా వాళ్ళు అనుకున్నారు. మోషేని, ఆహరోన్ని చంపేయాలనుకున్నారు. అంత క్రూరులుగా మారిపోయి చివరకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తుని కూడా చంపేశారు. వీళ్ళు ఇలా ప్రవర్తించడం వల్ల ఆయన మనల్ని చేర్చుకున్నాడు. మనం ఆయన పిల్లలమే, కానీ ముందు వాళ్ళని, వాళ్ళ మీద ప్రాక్టీస్ చేశాడు. వీళ్ళు ఎలాగుంటారో చూద్దామని. ప్రతిదానికి ఒక మందు ఇచ్చే ముందు ఆ మందు పడుతుందో లేదో డాక్టర్లు ఎలాగైతే టెస్టులు చేస్తారో, ఆ రకంగా దేవుడు తన పిల్లలైన వారిని పరీక్ష చేశాడు. ఎవరో ఇస్రాయేలీయుల్ని ఆయన పెట్టిన పరీక్షలలో ఆయనపై తిరుగుబాటు చేసి ప్రవక్తలను చంపి, అపోస్తలను చంపి, క్రీస్తును చంపి ఇంత దారుణంగా తయారవుతారని యేసుక్రీస్తు రాకముందే హోషేయ గ్రంథంలో రాయబడింది. నా ప్రజలు అనే అక్కడ ఉన్నారు. క్రొత్త నిబంధన కానీ మనం పరిశీలిస్తే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మన గురించి చెప్తున్నాడు.
మనం అన్ని జన్లం కదా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవాది దేవుడు తండ్రి అయిన దేవుని గుణగణాలను గుణాతిశయం అంటే ఆయన ఎంత గొప్పవాడో ప్రజలకు ప్రకటించే పద్ధతిలో ఏర్పరచబడిన వంశం అన్నాడు మనల్ని, రాజులైన యాజక సమూహం అన్నాడు మనల్ని, పరిశుద్ధ జనం అన్నాడు మనల్ని, దేవునికి ఆస్తి మీరే అన్నాడు చివరికి. ఎంత గొప్ప ఘనత ఇచ్చాడు చూసారా. ఇప్పుడు మనం ఇస్రాయేలీలాగా ఉన్నామా? మనం కూడా ఎలా ఉన్నాం? ఇస్రాయేలీలాగా ఉన్నామా? క్రైస్తవులను పేరు పెట్టిన మనము క్రీస్తునందు దేవునితో బ్రతుకుతున్నామా? చెప్పాను కదా, ప్రపంచంలో క్రైస్తవులు అన్నవాళ్ళు ఎవరు కూడా దేవుని పనులు చేసేవారు కాదు వాళ్ళు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు కాదు వాళ్ళు, దేవుని కష్టమేంటో తెలుసుకునేవారు కాదు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ. అది తెలిసింది మీరే. ఇది మనకే సంపూర్ణంగా వర్తిస్తుంది పదం. మీరు రాజులైన ఏటినైనా అక్కడ ఏర్పరచబడిన వంశము, మీరు రాజులైన యాజక సమూహం, మీరు పరిశుద్ధులు, మీరు నా ఆస్తి, మీరు నా ప్రజలు, మీరు నా ప్రజలే నా ఆస్తి. ఈరోజు నా ఆస్తి నా పిల్లలేనండి. ఈరోజు ఇంత ఎత్తుకు వచ్చాను అంటే కారణం, ఇంత పైకి వచ్చానంటే కారణం, ప్రారంభము నుండి ఎవరు నా వాక్యమును స్వీకరించి నన్ను విడిచిపెట్టక ఉన్నారో వాళ్ళే నా పిల్లలు. దేవుడు నాకిచ్చిన వాక్యము ద్వారా పిల్లలు వాళ్ళు. అందుకే ఈరోజు ఇంత పెద్ద స్థానంలో నన్ను కూర్చుండబెట్టాడని మీ అందరికీ తెలుసు. అది గొప్పలు చెప్పడం కాదు, మీరందరూ కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. నువ్వు ఇస్రాయేలీని అంత బాగా చూసావు, మమ్మల్ని ఎందుకు ఇలా చాలా చూడలేదు అని ఒకవేళ మనం ఏ ఒక్కడైనా తనని క్రైస్తవులలో అంటారు అని అనుమానంతో, అంతకంటే గొప్పగా మనల్ని దేవుడు చూశాడు. ఎందుకంటే మనము దేవుని మాట వినే పిల్లలం, అది మనమే. మీరు పడిన కష్టం, నేను ఎండలోకి రాలేకపోయేవాడిని, ఆ ఎండను చూసి మోదవలసలో భయంకరమైన ఎండ, ఆ ఎండను చూసి రాలేకపోయేవాడిని. ఎండ పోయిన తర్వాత, వాతావరణం చల్లబడిన తర్వాత నేను నా పిల్లల దగ్గరికి వచ్చి కాసేపు కూర్చునేవాడిని. వాడు పనిచేసే తీరు, ఆడపిల్లలు మగపిల్లలు ఎంత కష్టపడ్డారు, ప్రాణాలకు తెగించారు స్తంభం నిలబెట్టేటప్పుడు. నేనే భయపడ్డాను, ఒకవేళ అది ఏమైనా అయిందంటే ముక్కలైపోద్ది, కాంక్రీటు స్తంభాలు అవి ఎలక్ట్రికల్ ఫోల్స్ అన్నీ టపటపటపట ముక్కలైపోతాయి. చుట్టూ పిల్లలే ఉన్నారు, మగపిల్లలే అందరూ. కనుక మనం నిజంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళం కనుక, దేవుని కొరకు పనిచేసేవాళ్ళం కనుక, దేవుడు మనల్ని ఎంతగా నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని, మనమే ప్రియులు, ప్రియురాలు, సంఘం, దేవుని పిల్లలు. ఎవరూ చేయటం లేదు మనలాగా, తెలుసా అండి? ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, విశాఖపట్నంలో ఉన్న వందలుగా కుక్కగొడుగులాగా వచ్చేసాయి సంఘాలు. ప్రతి ఇంట్లోనూ సంఘమే, ప్రతి వాకిట్లోనూ సంఘమే. వాళ్ళందరూ దేవుని పనిలో ఉన్నారంటే సంఘంగా కూడుకొని బాజా భజంతరులతో అర్ధరాత్రి వరకు ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో ఒళ్ళు కష్టపడదు. దేవుని దగ్గర వచ్చి యాక్టింగ్ చేస్తున్నారు వాళ్ళంతే, దే ఆర్ యాక్టింగ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు నాటకం ఆడుతున్నారు. మనము దేవుని యందు పనిచేస్తున్నాము. అందుకే అందరి పిల్లల్ని, చిన్నపిల్లలు కూడా తమ దేవుని కొరకు పనిచేయటానికి మన ముందుకొచ్చారు. వాళ్ళు కూడా, వాళ్ళకి చేసే పని మీకు నీళ్ళు అందించడం, మీకు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వటం,
మీకు మజ్జిగ ఇవ్వటం, మీకు మంచినీళ్ళు ఇవ్వటం, అన్నీ పిల్లలు మాటి మాటికి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి మళ్ళా నీళ్ళు తెచ్చేసరికి మళ్ళీ మీ గొంతులన్నీ ఎండిపోతుండవు. ఎందుకంటే అంత భారీ పని మీరు చేశారు ఆడవాళ్ళు మగవాళ్ళు. అందుకే మనల్ని నా ప్రజలు కాని వారికి, ఒకప్పుడు మనం అన్యజనులు అని పిలువబడ్డాం, అన్యజనులు, నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుతును. మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజలు కారని ఒకప్పుడు ఏ చోటను వారితో చెప్పబడినో, మీరు నా ప్రజలు కారని ఎప్పుడన్నాడు? మనం ఆయన ప్రజలు, అన్యజనులు ఆయన ప్రజలు కారని ఆయన ఎప్పుడన్నాడు? యెషయా గ్రంథం 62:4. యెషయా గ్రంథం 62:4. విడవబడిన దానివని. అన్యజనుల గురించి అప్పుడు ఏం మాట్లాడుతున్నాడట? విడవబడిన దానివని. ఇక మీదట నీవు అనబడవు. ఒకప్పుడు అన్యజనుల్ని విడవబడిన వారు, తండ్రిని వదిలిన వారు, తండ్రి దగ్గరికి రానివారు. మనం, మీరెవరు పుట్టుకతోటే క్రైస్తవులుగా తల్లిదండ్రులు మిమ్మల్ని పైకి తీసుకొచ్చారా? పాపం అన్యజనులుగానే పుట్టారు, దేవుని మాట విన్నారు, ఎంటర్ అయ్యారు, మళ్ళీ మీరు వచ్చారు. ఒకప్పుడు వీళ్ళని విడిచిపెట్టాడు దేవుడు. అన్యజనుల్లో ఉండేవాడు కాదు దేవుడు. అన్యజనులతో కలిసి నడవలేదు. అన్యజనుల్లో ఆ పూరేడు పిట్టలను తీసుకొచ్చి ఆహారంగా ఇశ్రాయేలీయులకు ఇవ్వలేదు. ఆకాశం నుంచి వచ్చి అన్యజనులకి ఆయన మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని పెట్టలేదు ఆయన. ఈరోజు వాళ్ళ అనుభవం, వాళ్ళు ఏ రకంగానైతే అనుభవించారో ఆ రకంగా ఆ రోజుల్లో వాళ్ళు అనుభవించలేదు. విడిచిపెట్టేశాడు దేవుడు అన్యజనుల్ని. అదే అంటున్నాడు ఏమని? విడవబడిన దానివని. ఇక మీదట నీ వనబడవు. ఇక నేను చేర్చుకుంటాను. నా ప్రియురాలు అయిపోయావు నువ్వు, నా ప్రియమైన పిల్లలు అయిపోయారు మీరు. మిమ్మల్ని నేను చేర్చుకుంటాను. ఇక పాడైనదని ఇకను నీ దేశం గురించి, నీ ఉన్న ప్రాంతం గురించి నేను చెప్పను. హెప్సిబాని నీకును, బ్యూలా అనే ఈ భూమికి పేర్లు పెట్టబడును. వాళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళ పేరు మీకు పెడుతున్నాను. హెప్సిబా, హెప్సిబా అనగా ఇష్టురాలు. హెప్సిబా అనగా పుట్టినోట్లో ఉంటుంది చూడండి. హెప్సిబా అనగా దుష్టురావు, ఇష్టురాలు. బ్యూలో అనగా పతివ్రత. చూసారా అండి, ఈరోజు మనకు దేవుడు ఎంత పెద్ద ఉన్నతిని ఇచ్చాడో మీరు ఆలోచించండి. వెరీ గుడ్. హోషేయ గ్రంథం 1:10. హోషేయ గ్రంథం 1:10. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై ఎక్కువై లెక్కలేనంత సముద్రపు ఇసుక అంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో, ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. అది అంతగా మనం దేవుని పిల్లలం అయిపోయాం, దేవునికి ఇష్టలైపోయాం. అందరు క్రైస్తవులు కారసమండి, క్రైస్తవులందరికీ ఇది వర్తించదు. ఇది దేవుని నమ్ముకున్న వారు, దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నవారు, దేవుని కష్టాన్ని ఎరిగినవారు. మీ గురించి మీరు పనిచేస్తున్నప్పుడు మీ ఫోటోలు తీసి ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరికీ పంపిస్తుంటాను. అవి నా పిల్లలు ఇలా కష్టపడుతున్నారు,
మీరు కూడా కష్టపడాలి. అందుకే వాళ్ళందరూ కష్టపడుతున్నారు, ఇప్పుడు అందరూ కష్టపడుతున్నారు. ఎవరు ఆమె కాలు యాక్సిడెంట్ అయింది, ఎవరు ఆమె పేరు, ఏం పేరమ్మా? పూజిత. పాపం పూజితను చూసి చాలా జాలిపడ్డానండి. కాలు బెణికేసింది, ఏదో ప్రాబ్లం అయింది. మెక్కుకొని పనిచేస్తుందండి, మెక్కుకొని. నిజంగా రోగమైనా బలహీనత అయినా బాధ అయినా కష్టమైనా దేవునికి వస్తు దేవుని పనికి వస్తున్నారే మీరు, అది దేవునికి చాలా ఇష్టం. యేసుప్రభు కూడా అదే అన్నాడు, తండ్రి నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి భూమి మీదకి నేను రాలేదు. నా ఇష్టం ఏంటి? నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ప్యాలెస్ కావాలి, నాకు గుర్రాలు కావాలి, నాకు మేడలు కావాలి అనుకోలేదు ఆయన. తండ్రి నువ్వు నన్ను నాకేం పని అప్పచెప్పావు? ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ వాళ్ళ రక్షణ కొరకు నన్ను చావమన్నావు కనుక చనిపోవడానికే వచ్చి మీ ఇష్టాన్ని నెరవేర్చాను తండ్రి అని అంటాడు దేవుని పిల్లలారా. ఇప్పుడు మనం యేసుక్రీస్తులో ఉన్నావా? యేసుక్రీస్తులో ఉండబట్టే కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. అపోస్తులు ఎన్నో ప్రాంతాలు నడిచారు, పడవ ప్రయాణాలు, ప్రమాదాలు, దొంగల వలన అపాయాలు, ఇవన్నీ అనుభవించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఈరోజు మనం కూడా దేవుని కొరకు ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా మీరు దేవుని కొరకు వస్తున్నారే, అది మాకు చాలా ఆనందం. నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును, మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులై కుమారులని వారికి పేరు పెట్టబడును. జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. దేవుని కుమారులు అంటున్నాడు మనల్ని, దేవుని కుమారులు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు. దేవుని ఆత్మచేత అంటే బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం అని అర్థం. దేవుని ఆత్మచేత కదా వ్రాయబడింది బైబిల్, పరిశుద్ధాత్మ ప్రేరణ. బైబిల్ ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు 42 మంది కూడా. వాళ్ళ సొంత కవిత్వం ఏమి రాయలేదు, దేవుడు ఏమి రాయమన్నాడో అదే రాశారు. కనుక మనల్ని ఏమంటున్నాడు? దేవుని ఆత్మచేత బైబిల్ ప్రకారంగా ఎందరు నడుచుకుంటారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆడవాళ్ళు దేవుని కుమార్తెలు అంటే మనల్ని దేవుడు ఆత్మలుగా చూస్తున్నాడు. శరీరాన్ని బట్టి ఆడవాళ్ళు కావచ్చు, శరీరాన్ని బట్టి మగవాళ్ళు కావచ్చు, కానీ ఆత్మను బట్టి దేవునికి మనం అందరమే కుమారులం కానీ కుమార్తెలం కాలేము. ఎందుకంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆకారం, ఆడాకారం, మగాకారం అనేది శరీరాన్ని బట్టి. ఈ శరీరాన్ని మనం విడిచిపెడతాం, విడిచిపెట్టే కానీ అందరం ఆత్మలైన కుమారులంగా మారిపోతాం దేవునికి. పరదేశంలో ఉన్న మన చందు కానివ్వండి, మన ఫ్లారెన్స్ కానివ్వండి, అలాగే మన జాన్సన్ కానివ్వండి, ఎంతోమంది ఉన్నతమైన వాళ్ళు మరణించారు మన కళ్ళ ముందు. వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు, వాళ్ళందరూ కుమారులుగా ఉన్నారు. అక్కడ అక్కడ స్త్రీలు లేరు. చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారు. ఈ మధ్యనే విన్నాను, పరలోకంలో కూడా మనకి భార్యలు భర్తలు అందరూ ఉంటారు అని తప్పుడు బోధలు చేస్తున్నారు. వాళ్ళకి బైబిల్ అర్థం కాక, బైబిల్ లోతులలోనికి పోక
సరిగా వాళ్ళకి అవగాహన లేక పరిశీలన లేక నోటుకొచ్చినట్టుగా వాళ్ళకి కావలసినవన్నీ చెప్పుకుంటున్నారు. చదువునైనా రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే. మనంతా దేవుని కుమారులు, ఇందులో ఆడ మగ అని ఏమీ లేదు. ఆత్మను బట్టి మనం అందరము దేవునికి కొడుకులం అవుతాం, కానీ కూతురులు అవం. వెరీ గుడ్. కిందకి వెళ్దాం. 27, మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దాన్ని నెరవేర్చిన గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శాశ్వమే రక్షింపబడునని యెషయా ఇశ్రాయేలుని గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. అంటే ఇశ్రాయేలుని తగ్గించేస్తున్నాడు. అన్యజనులైన మనల్ని క్రైస్తవులుగా అయిన తర్వాత మనల్ని ఆకాశం అంత ఎత్తుకు ఎత్తుతున్నాడు ఆయన. నిజంగా ఏంటి, ఎంతో ప్రేమ కలిగిన గొప్ప గొప్ప మాటలండి ఇవన్నీ. ఇవి మీకు చదివినప్పుడు అర్థం కావు, చెప్పుతప్పుడు మీరు వింటేనే అర్థమవుతాయి. అర్థమైందా? ఏమన్నాడు? ప్రభువు తన మాట సమాప్తం చేసి, అంటే ఇక మాట్లాడ్డు ఆయన. 66 పుస్తకాల తర్వాత ఇంకా ఆయన మాట్లాడ్డు, ఇంకా కొత్తవేమీ రావు. అందుకే ఒకటి కలపొద్దన్నారు మనుషులు. జ్ఞానాన్ని ఒకటి కలపకండి, ఒకటి తీసేయకండి. కలిపినా తీసినా నాశనం అయిపోతారు అని చెప్పాడు ఆయన. నాశనం అయిపోతారు వాళ్ళు. బైబిల్లో ఉన్నది ఒకటి, చెప్పేది మరొకటి అనుకోండి, నాశనం అయిపోతారు వాళ్ళు. కనుక దేవుడు పిల్లలారా, తన మాట సమాప్తం చేసి క్లోజ్ చేశారు. ఇంక చెప్పడు, ఎవరి గురించి మాట్లాడడు. ఇక మనం దేవుని దగ్గరికి వెళ్ళటమే. ఇక మళ్ళీ ఇంకా దేవుడు చెప్పడాలు, మళ్ళీ మనం ఎవరో మళ్ళీ రాయటాలు, మళ్ళీ ఇవ్వటాలు, ఇవి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాకు బయలుపరిచినది ఏమనగా అంటాడు ఒక్కొక్కడు. ఒక ఆడదన్నది అనుకోండి, ఒక మగాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ వాక్యం చెప్పేటప్పుడు దేవుడు రాత్రి నాకు బయలుపరచాడు అంటాడు. నేను సమాప్తం చేశాడని ఎక్కడుంది? చాలామంది అలాగంటారు, రాత్రి నాకు దేవుడు కనబడి ఏం చెప్పాడమ్మా, సోది చెప్పాడు, నీకు దేవుడు కనబడ్డు, కనబడిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గర నిలబడడానికి ఉండవు, ఎందుకంటే దేవుడు కనబడితే చచ్చిపోతారు వాళ్ళు. దేవుడు కనబడితే బైబిల్ ప్రకారంగా చచ్చిపోతారు. ఇలా కనబడ్డాలు చెప్పడాలు మాయ మాటలు, దగాకోరు మాటలు. ఈ మధ్యన అందరూ ఇలాంటి దొంగ బోధకులు, వాడ నోటుకొచ్చినట్టుగా వాడ పబ్బం గడుపుకోవటానికి, వాడు ఆస్తులు సంపాదించడానికి, అమాయక ప్రజల్ని, పల్లె ప్రజల్ని, జ్ఞానం లేని వాళ్ళని రాబట్టుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి, చర్చలు భోజనాలండి, గుడికి వస్తే మధ్యాహ్న భోజనం సదుపాయం కలదు. వాళ్ళు కరపత్రం వేసినా యాడ్ ఇచ్చినా భోజనాలు ఉంటాయి. మీకు భోజనాలు అంటే చూడండి, మనం పని చేసినప్పటి నుంచి ఎవరూ రాలేదు. అమ్మా విజయ, విజయ కాదు సుజాత, ఒక పని చేద్దామా, ఎంతమందో లెక్కేద్దామని మాలు మేడంని సుజాతని పిలిచి అడిగాను. పిల్లలు ఎంతమంది వస్తారు, మరి 10వ తేదీ ఫంక్షన్ పెట్టాం కదా, స్నాతకోత్సవం పెట్టాం కదా, అంటే ఎవరికి ఇది మనం ఎక్కడ స్క్రీన్ మీద చూపించాం ఈ కరపత్రాలు, కొంతమంది పంచారు కావచ్చు. దానిలో మేము ప్రత్యక్షంగా ఒక మాట చెప్పాం, డెప్యూటీ డైరెక్టర్సు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్సు, ప్రిన్సిపాల్సు, కోఆర్డినేటర్స్ వీళ్ళందరినీ కలుపుకుంటే 200 కంటే ఎక్కువ ఉండరు. వాడు 200 అనుకోండి, మన సంఘం నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక 100 మంది ఆడవాళ్ళు మగాళ్ళు, 300 పోతే పోయిందమ్మా, 300 అన్నావు కదా, మరొక 100 అంటే 400 చేద్దాం. అంటే మరి వాళ్ళకి కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ మాంసాహారం కానీ తేవాలి కదా, తెచ్చిపెట్టాలి కదా. మాట్లాడుకుంటే అలాగలాగలాగలాగా ఎందుకైనా మంచిదమ్మా చెప్పలేము, ఈ భోజనాలు అన్న తర్వాత జనం రద్దీ పెరిగిపోతుంది మనకు అనుకుంటున్నానని 500కి ఫిక్స్ అయ్యాం.
500కి ఫిక్స్ అయ్యి కేజీలు కేజీలు మాసం తెచ్చి వాళ్ళ కోసం నిజంగా కే సుజాత వంట అద్భుతంగా చేసింది. కష్టజీవి వాళ్ళమ్మ నన్ను బ్రదరు అని పిలుస్తుంది. ఎంతో ఉన్నతమైన ఆశయాలు కలిగినటువంటి తల్లి నిజంగామే. ఎంత అంటే ఏదేమైనా కడుపు నిండా పెడుతుంది, అందరినీ ఎంతో ప్రేమగా జాలిపడుతుంది, ఎన్ని పనులు చెప్పినా చేస్తూనే ఉంటుంది. చూసారా ఇవాళ శనివారం 12 గంటలకే వచ్చి 12:30 తర్వాత వచ్చి క్లీన్ చేశారు సెల్లారంతా. అలాంటి క్యారెక్టర్ అండి ఆమెది. అలాగా ఆమె చేతి వంట అతిరుచికరమైనదండి. ఎందుకంటే జోసఫ్ గారు నేను చాలా క్లోజ్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ మేము, నాతోనే ఉండేవాడు. ఇప్పుడు సువార్తలకు వెళ్తే హార్మోనియం వాయించేవాడు మెడక తగిలించుకొని. అలాంటి ఆయన భార్య కే సుజాత తల్లి. ఆమె వంటకాల పనితనం కే సుజాత నేర్చుకుంది. ఎందుకంటే ఆమె చేసిన వంటలు నేను రుచి చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. నా ఇంటిలో నాకు రుచికరంగా వండినట్టుగా నా పిల్లలందరికీ ఇంత రుచికరమైన భోజనం. అంతేనండి, కుమ్మేశారు 1100 మంది. ఈ కేజీలు ఏమి సరిపోతాయి? ఇంకా చివరికి నా పిల్లలే ఫస్ట్లో ఉన్నారు. భోజనాలు అనగానే సందడి కదండి. భోజన సదుపాయం కలగని ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. స్త్రీల మీటింగ్ పెడుతున్నారు కదా వీళ్ళు సెమినారు, భోజన సదుపాయం కలదన్నారు. మీరు ఏమైపోతారో ఆలోచించుకోండి, ఇక నా దగ్గరికి రాకూడదు మీరు. ఎందుకంటే పెట్టేస్తాం పెట్టేస్తాం, సెమినార్ పెట్టేస్తాం సెమినార్ పెట్టేస్తాం, భోజన సదుపాయం పెట్టేది పెట్టండి పెట్టండి, నాకు కనపడకండి. అందరూ భోజన ప్రియులే కదండి, అందరూ భోజన ప్రియులే. సందడే కడుపు పండగ అది, ఏమండి కడుపు పండగ. అందులో మాంసాలు బిర్యానీలు అంటే అసలు తట్టుకోగలవండి. వీళ్ళు ఎస్టిమేషన్ డ్యామేజ్ అవుతుందేమో అని భయపడుతున్నానండి. మరి ముందుగా చెప్తున్నాను, మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. భోజనాల విషయం అన్నారు కనుక మీరు ముందు నుంచి జాగ్రత్తగా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. నా పిల్లలు పస్తున్నారు. ఆ పాపం వాళ్ళు వండి చేసి అన్నీ పెట్టి కష్టపడిన పిల్లలకి ఆ కూర లేదు, మాంసం కూర లేకుండా పోయింది. అప్పుడు దేవుడు ఏం పంపించాడు ఇస్రాయేలీలకి? పూరేడు పిట్టలు. ఆలేలటోళ్ళు తెచ్చా మాకు మాంసమే 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 అని గోల గోల చేశారు కదండి. అలాంటి వాళ్ళకే మరి పూరేడు పిట్టలు తప్పించి వాళ్ళ గుడారాల దగ్గర పడేశాడు. మరి మీకు ఎవరి చేతో రప్పించి పెట్టాడు? నేను ఆశ్చర్యపోయాను, బాబు రాత్రికి పిల్లలకి మధ్యాహ్నం పిల్లలకి ఏముండుతుంది అక్క అంటే పూరేడు పిట్టలు అన్నారా? అంత అవును, 150 పిట్టలు వచ్చి పడిపోయాడు. అది మామూలు పిట్టలు కాదండి, పిచ్చుకిళ్ళటివి కాకిళ్ళటివి కాదు, బలమైన దానికి కాలే చిన్న సైజు కూడంత ఉంది, పెద్ద పిట్టలు అన్నమాట. ఎందుకంటే పలాస అరణ్యంలో ఆ చెట్ల మధ్య దొరుకుతాయి అవి. 150 కోళ్ళు పిట్టలు. అవి చేసి తీసుకొచ్చారమ్మా మీరు చేశారా? క్లీనింగ్ వాళ్ళు చేశారు, మీరు వంట చేయమని మీకు ఇచ్చారు. కనుక నా పిల్లలు పిట్టల మాంసం తిన్నారనగానే చాలా సంబరపడ్డాను. పోన్లే పాపం ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళకి మాంసం లేకుండా పోయింది దేవుడా అని అని బాధపడుతున్నాను. అప్పుడు ఈ వార్త నాకు తెచ్చిపెట్టారు. వెరీ గుడ్. నిజంగా దేవుడు మనకి ఏ లోటు చేయడండి. నిజంగా ఆయన పనిలో మనం ఉన్నాం అనుకోండి, ఆయన పనిలో ఉన్న మనకు, దేవుని పనిలో ఉన్న మిమ్మల్ని చూసే నేను ఎంతో తెచ్చిపెట్టాలని అనుకుంటుంటాను. మరి నాకంటే పెద్ద తండ్రి మీకు ఆకాశంలో ఉన్నాడు, మరి ఆయనంత మీ గురించి ఆలోచిస్తాడు. ఆలోచించండి, నేను ఆలోచించేది చాలా చిన్నది. కోళ్ళు ఎక్కడైనా దొరుకుతాయండి కొనుక్కోవచ్చు, మేకలు ఎక్కడైనా దొరుకుతాయండి కొనుక్కోవచ్చు, పిట్టలు ఎక్కడ దొరుకుతాయి? మహా దొరికితే 1-2 పిట్టలు దొరుకుతాయి, అంతకంటే ఎక్కువ పిట్టలు దొరకవు.
అలాడది ఇన్ని పిట్టలు తీసుకొచ్చారంటే అది దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన అతిరుచికరమైన పిట్టల మాంసం కూర. అది దేవుడు మీ పట్ల చూపిన అపారమైన ప్రేమ. అక్కడ తెలుసుకోండి దేవుణ్ణి. ఆయన ఎప్పుడూ మనల్ని నిదానించి చూస్తూనే ఉంటాడు. కనుక ఈ 27 వచనం వచ్చేసరికి ఇస్రాయేలీలు తీరు మాకు మాంసం కావాలి మాంసం కావాలని పేచి పెట్టారు. మరి ఇప్పుడున్న క్రైస్తవులైన నా పిల్లలు, భూమి మీద ఉన్న క్రైస్తవులందరినీ నేను ఎప్పుడు చేర్చను, భూమి మీద ఉన్న నా పిల్లలు, నేను వాక్యముతో కన్న నా పిల్లలు వాళ్ళు పస్తున్నారు. మరి ఇక్కడ ఈ దేవుని మాట వినండి, తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక ఇస్రాయేళ్ళు కుమారుల సంఖ్య సముద్ర పిసక వలె ఉండినను. ఇప్పుడు వాడి పరిస్థితి శేషం అయిపోయారు. ఇజ్రాయేల్ దేశంలో అక్కడ ఉన్నారండి ఎంతమంది, ఎంతమంది మన విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మాత్రమే ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు. వాళ్ళని శాసనం చేసేసాడు, చంపిపడేశాడు. ఎందుకు వెళ్ళాట వాళ్ళు దేవుని పనికి ఆటంకంగా దేవునికి బాధ కలిగించి టార్చర్ పెట్టినటువంటి ఇజ్రాయేలీలు, మాకు పిట్టమాంసం కావాలి, మాకు నీళ్లు కావాలి, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా, ఐగుప్తులో మాకు సమాధులు లేవా, మేము అక్కడ బాధ పెట్టుకోలేము. చూసారా ఎన్ని మాటలు దేవుణ్ణి అన్నారు వాళ్ళు. మీరు ఎవరో దేవుణ్ణి ఏమనరని నాకు తెలుసు. అందుకే ఆయన మనల్ని చూసి ఈరోజు సంతోషపడుతున్నాడు, సంబరపడుతున్నాడు. పాప మన వినయ్ వాళ్ళ అన్న కూతురు పాపం సేమ్ శాలినిలాగే ఆ పాపకు కూడా తలసేమియా. అంటే ప్రతి 20 రోజులకి వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి. పాపం ఏమైందో ఏంటో బిడ్డ శ్వాస అందక బాధపడితే కేజీహెచ్కి తీసుకెళ్తే జాయిన్ చేసిన తర్వాత బిడ్డ మరణించింది. దేవుడంటే చాలా ఆశ, దేవుని గుడి అంటే దేవుని గుడి కంటే తనే ముందుగా బయలుదేరిపోద్దట, తీసుకెళ్ళమని పేచి పెడతాదట. ఆ బిడ్డ ఎందుకు చనిపోయిందని అడుగుతారా, ఆ బిడ్డను ఉంచితే సమాజం బాగుపడనివ్వదు. నిజంగండి, నా అభిప్రాయం చెప్తున్నాను. 3వ తరగతి పిల్లలు ఆడపిల్లల్ని, 3వ తరగతి మగపిల్లలు ఒకే క్లాసు పిల్లల్ని చెరిచారట. పెద్ద వార్త ఇండియాలో సంచలనం. ఎక్కడ చెరిచేస్తున్నారు, ఎంత ఏ వయసులో ఉన్నాడు జరుగుతున్నాడు, 3వ తరగతి. 3వ తరగతి అంటే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల పిల్లలు పిల్లల్ని చెరుస్తున్నారు అంటే ఇంకా హై స్కూల్కి వెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారు. ఇది బయటకు వస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే దాన్ని అలాగ అణిచేస్తున్నారు. కనుక పిల్లలంతవరకు ఉండకూడదు. జాన్సన్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. నా పిల్లల్ని బడికి పంపించను బావా అన్నాడు. ఓ నీ ఇష్టం తండ్రివి నువ్వు, నీ డెసిషన్ నువ్వు నెరవేర్చుకో అన్నాను. ఇప్పుడు ఆ బిడ్డ వాళ్ళ డాడీ జాన్సన్ దగ్గరికి, జాన్సన్ వెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళ అంకుల్ చదువు దగ్గరికి వెళ్ళిపోయింది. రియల్లీ చాలా లక్కీ ఫీల్ ఉండే. అలా మరణించడం అనేది నిజంగా మంచిగా భక్తిగా ఉన్న రోజుల్లో మనం చచ్చిపోతే మంచిదండి. చావంటే మరి ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు. కానివ్వండి, మనం మంచిగా ఉన్నప్పుడు, మన మంచి విస్తారంగా అవుతున్నప్పుడు టప్పని చచ్చిపోతాం మనం. బిడ్డ పరదేశికి వెళ్ళిపోయింది హ్యాపీ. కానీ శారీరకం కనుక ముల్లోకాలలోని పరమ మహాసంగతులు ఈ మానవాళికి తెలియదు కనుక మరణిస్తే గాల్లోనూ దూర్లోనూ కలిసిపోతాడంటారు కనుక మరణించినోడు మళ్ళీ 7 జన్మలు ఎత్తుతాడని ఇప్పుడు చెత్త కథలు అన్నీ చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. బిడ్డ దేవునిలో దేవుని కొరకు వాల్పోషులు అంటించిందండి. ఉపేంద్ర వచ్చినప్పుడు ఆ బిడ్డ వాల్పోషులు అంటించడానికి వెళ్ళిందట గోడల మీద.
వాట్ ఏ వండర్ఫుల్ బేబీ. ఆ రోజు మాటల్లో విన్నాను, ఈరోజు ఆమె మరణించిన ఫోటో పెట్టగానే నాకు ఈరోజు ఆమె ముఖాన్ని చూశాను. మొదవలసి వచ్చింది అటు పని చేయటానికి. 13 ఏళ్ల పాప, 13 ఇయర్స్. కనుక ఈ చదువులు ఇవన్నీ ఇట్లో మోసపోయి బయటకు పంపించి మగపిల్లలు పాడవుతున్నారు, ఆడపిల్లలు పాడైపోతున్నారు. కనుక భూమి మీద పటిష్టంగా నిలబడిన వారే బ్రతికుండాలి. దేవుని కొరకు అటు ఇటు జారకుండా, మీరు అటు ఇటు తప్పిపోకుండా దేవుని కొరకు బలంగా నిలబడినప్పుడే ఆ రోజు చావు రావాలి మనకి. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళే మహా అవకాశం అది. మరి నేనెందుకు చావకూడదు? నేను చావు కోరుకుంటున్నానండి నా తండ్రిని. నువ్వు ఉండాలి. ఉండేవాళ్ళని ఉంచుతాడు, ఉండకూడని వాళ్ళని తీసుకుపోతాడు ఆయన. అంటే మరికొంత వయసు వచ్చేసరికి భవిష్యత్తు తెలిసిన దేవుడు కదా. ఆ పాపకు మరికొంత వయసు వచ్చిన తర్వాత ఆ బాబు చెడిపోద్దని మీరు ఎలా నమ్మగలరు? దేవుడికి తెలుసు అది. భవిష్యత్తు నీ నా భవిష్యత్తు దేవుడికి తెలుసు. కనుక భవిష్యత్తులో ఈ పిల్ల పాడైపోద్దని తెలుసుంటే ఆయన తీసేసుకుంటాడు అతిభక్తిగా ఉన్న పిల్లల్ని. అలాగనే అతిభక్తిగా ఉండడం మానేయకండి బ్రతుకుండడానికని. బ్రతుకు మంచిది కాదర్రా. మీరు ఎంత అనుకోండి, మీరు మనం బ్రతుకుతున్న భూమి మీద బ్రతుకుతున్న ఈ బ్రతుకు మంచి బ్రతుకు కాదు. ఏ క్షణాన్నైనా ఈ దీపం ఆరిపోద్ది. భార్య, భర్త, పిల్లలు, వ్యామోహాలు, పెళ్ళిళ్ళు, పండగలు, పబ్బాలు, చుట్టాలు, రాజకీయాలు, ఇవన్నీ ఏంటంటే మనిషిని దేవుని నుండి మళ్లించే సాతాను కల్పించిన మార్గాలు ఇవన్నీ. కనుక ఇశ్రాయేలీయులు హింసించారు బాగా దేవుణ్ణి. అందుకే ఏం చేశారట, తగ్గించేశాడు అందరినీ. ఆ ఇశ్రాయేల్ దేశం ఎంత ఆలయన ఇశ్రాయేలీయులు, అది ప్రపంచ దేశాల అతి చిన్న దేశం అండి అది. కానీ మిగిలిన అన్యజనులు, ప్రపంచం అంతా అన్యజనులే. ఆ అన్యజనుల్లో దేవుణ్ణిలో ఉన్నవారు మనమేనండి. ఆ తప్పిపోయిన ఇశ్రాయేలీయులు కొంతమంది ఎలా మిగిలారు? ఈరోజు ప్రపంచ క్రైస్తవుల్లో నా పిల్లలు కొన్ని వేల మంది మిగిలారు అంతేనండి. నా పిల్లలను చెప్పుకోవడానికి ఈరోజు ప్రపంచంలో కొద్దిమంది పిల్లలే నాకున్నారు. 800 కోట్ల మంది ఎక్కడ, నా దగ్గర ఉన్న వేల మందిలో ఉన్న పిల్లలంత ఈరోజు మిగిలి ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు. అంటే ప్రపంచంలో నా పిల్లలని నిలబడి భుజం తట్టి చెప్పగలనండి. ఎందుకంటే నా పిల్లలకి చెప్పాలి, నేను నా పిల్లలకు నేర్పించాలి. మా డాడీ ఏంటి మమ్మల్ని ఇలా చంపేస్తున్నాడు అని అనుకుంటే నేనేం చేయలేను. కానీ మీరు ఇలా ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్ళగలరు. మీకోసం, నా పిల్లలను సుఖపెట్టడం కోసం, నా పిల్లలను దేవుని రాజ్యానికి నడిపించడం కోసం జాగ్రత్త 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 అని చెప్తూనే ఉంటానండి. కనుక ఇశ్రాయేలు ఏం చేశారట, తిరుగుబడతానికి శాశమే రక్షింపబడునని యెషయా ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. ఏనాయనా, యెషయా గ్రంథం 6:13, యెషయా గ్రంథం 6:13, శాశమే. ఈరోజు శేషాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడో 2600 ఈరోజు 2024 ప్లస్ దాని ముందున్న ఒక 700 సంవత్సరాలు ఈ కలిపితే చాలా తక్కువ మంది మిగిలిపోయారండి ఈ కాలంలో. అందరూ పోయారు, నాశనం అయిపోయారు. ఇశ్రాయేలు అందరూ పాడు మార్గాన్ని వెళ్ళిపోయారు. యెషయా గ్రంథం 6:13, దానిలో పదియవ భాగం మాత్రము విడువబడినను, అదియు నాశనమగును. అయినా వాళ్ళు కూడా పోతారంటున్నాడు. చాలేనాయనా,